ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం దూబగుంటకు చెందిన ఓ వృద్ధుణ్ణి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ విషయం వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఉత్తరాదికి చెందిన కాశీ అనే వ్యక్తికి చెందిన పొలంలో శ్రీనివాసులు అనే వ్యక్తి పనులు చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. ఆ పొలం యజమానికి నమ్మిన వ్యక్తిగా ఉండేవాడు. గతంలో కూడా ఎలాంటి పాత గొడవలు గాని ఇతర మనస్పర్ధలు గాని లేవు. ఏమైందో ఏమో గాని కోడికత్తుతో ఆ పొలం యజమాని కాశీ శ్రీనివాసులు గుండెల్లో అత్యంత దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం కూడా అందరూ చూస్తుండగా గ్రామం మధ్యలో పొడిచి చంపడం కలకలం రేపింది. ఈ మేరకు మృతుడి భార్య ఈశ్వరమ్మ, కుమార్తె చౌడమ్ములు మాత్రం ఈ హత్య ఓ పథకం ప్రకారం చేశారని ఆరోపిస్తున్నారు. కాశీపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి పెద్ద ఇలా హత్యకు గురికావడంతో భార్య, పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు, ఇతర బంధువులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆడ తగులాడుకొని తిట్టుకొని ఇంటికి వచ్చిండ్రు. నా ట్యాంకీ నాకు ఏం చెప్పని వచ్చే ఆయన ట్యాంకీ ఎత్తుకోమని వచ్చిండు. మా నాన్న ఏడన్నా ఇంకా రాలేదు, నువ్వేం వచ్చి ట్యాంకీ ఎత్తుకోమాతున్నాను అని చెప్పని మేము అడిగితే రాలేదమ్మా, ఏం తగులేవు, ఆయన నడిచి వస్తుండడు, మేము వచ్చేసి మేము బండి మీద నా ట్యాంకీ నాకు ఏం చెప్పని తీసుకెళ్ళిండు. తీసుకెళ్లేటప్పుడు సానా సీనికి నాతోటి తగు పెట్టుకుంటుండు, తగాతా పెట్టుకుంటుండు, ఓ సంగతి నేను తేలస్తాను అని చెప్పని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరు. పోయి మళ్ళీ ఏం జరిగింది ఏమో అడిగిన అప్పుడు ఆడ కొట్టుకున్నారు. ఆయనకి ఇంకొక ఆయనకి దెబ్బ తగిలింది. ఆయన గొట్ట బయ్యతలు ఈయన అడ్డం బయ్యతలు ఈ దెబ్బ తగిలింది. మీరేమవుతారు ఆయనకి? నేను కూతురిని అవుతా, ఈయన భార్య ఉంది, మేమిద్దరమే ఉన్నాం ఇంట్లో. ఇంక ఎవరు లేరు, నేను పని బాధమని పక్కా తీసుకొని బయటకు వచ్చినా. అంతలేక మళ్ళీ రెండేటికల్లా వచ్చి చూడక్క నన్ను తలకాయ పగలు కొట్టిండు, నేను ఇంట్లో నుంచి ట్యాంకీ ఎత్తుకోబోయినానని నా తప్పే ఉందని చెప్పని అన్నాడు. అన్న మీరు కొట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చింది అని నన్ను కొట్టింది అని అంటున్నాడు. అసలు ఆయన ఇంటికి రాలేదు అని చెప్పానంటే ఒక సంగతి నేను దేలుస్తాను, నా ఇవ్వడానికి దేలుస్తాను, నాతోనే పెట్టుకునిండు, రేపు మాటలకల్లా ఒండి నేను చంపుతాను, చంపకపోతే అప్పుడు అడగండి, నేను అసలు ఒండి బతుకుని నేను చెప్పని అప్పుడే ఆయనకు వెళ్ళిపోయింది. బండి వేసుకొని పోయిండు మాటలకి, ఆడికి అంగడికి ఆడికి బీడికి అని పోయిన మనిషిని మాట్లాడుతూ తీర్మానం చేస్తారమ్మని చెప్పని తెలిసి కత్తితో పొడిచి చంపేసింది. మేము ఇంట్లో ఉన్నాం, మేము ఇంట్లో ఉంటే ఆయన బండి వేసుకొని ఇక్కడికి వచ్చింది. బండి వేసుకొని ఇక్కడికి వచ్చి మా ముందు ట్యాంకీ అన్నాడు. ముందు ట్యాంకీ అనగా మేమిద్దరం మాట్లాడుకుంటుండే ఒక అబ్బాయి ముందు ట్యాంకీ ఎత్తుకొని వచ్చేసింది. ఒక అబ్బాయి దెబ్బ తగిలినాం అవని ఆ అమ్మాయి ట్యాంకీ ఎత్తుకొని పోత ఆ మాట అనేది అయ్యా ఈ ఊరు బలుపు ఆడుకుంటుందే, మా బలుపు మాకు ఆడుతుంది, ఈ బలుపు నీకు ఆడుతుందిలే నేను అన్నా. ఆ నువ్వు నన్నే అంటావా తిరిగి అన్నాడు. నిన్ననేది అయ్యా నిన్ననేది కాదు, నిన్ననేది కాదు, ఈ ఊరు దావదే కదా నేను అన్నా. ఇంకా అవన్నీ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి మళ్ళీ దెబ్బ తగిలిచ్చుకొని మళ్ళీ వచ్చింది. దెబ్బ తగిలిచ్చుకొని వచ్చి అవన్న ఏందంటే చెప్పలే రాలేదు, మీ ఆయన ఎలా నడిచి వస్తున్నాడు, మీ ఆయన పని చెప్పేస్తాడు, అంత లేకుండా చేస్తాడు అని చెప్పిండు. నోట్లో మాట నోట్లో ఉండగానే బండి తిరుక్కుని అవన్నీ ఊరికి వెళ్ళిపోయిండు కట్టు కట్టించుకోవాలి. వింజమూరికి వెళ్ళి కట్టు కట్టించుకుని వచ్చి మళ్ళీ మీతో ఏమైనా మాట్లాడారా? మాకు మాట్లాడాలా? నేను ఈయన ఫోన్ చేయమండి, మా ఆయన మనకు డబ్బులు ఇవ్వాలి, నాకు డబ్బులు ఇవ్వాలా, నువ్వు మాట్లాడాలి. అంటే ఈ గొడవ మొన్న జరిగింది? మొన్న జరిగింది, మొన్నే మొన్న మధ్యాహ్నమే నన్ను డబ్బులు కూడా అడగమనింది. అడగమంటే సరే నువ్వు పని చేసింది నువ్వు అయిపోయావు, ఎంత ఇవ్వాలో ఇవ్వమోను నేనేమో అడిగాను, నేను అన్నా ఫోన్ చేస్తాను అడుగాను. సరే చేసి అడుగుతాను అన్న, ఫోన్ చేసినాకన్నా మాకు డబ్బులు ఇవ్వాలంటే కదా, ఎంత కొంత ఇరాదా అని చెప్పాను. నువ్వు డబ్బులు అడగకుండావే ఇప్పుడు 5000 ఖర్చు అవుతుంది ఇక్కడ, ఎవరు పెట్టుకుంటారు, మీరు పెట్టుకుంటారా? మేమంటే పెట్టుకునేవయ్యా, నీ పనికి వచ్చి మేము పెట్టుకునేది, ఇంకా ఆడ ఏం జరిగింది మాకు తెలియదు, కావా మేమేం చేసాము అన్న ఒక మా మాట ఒకటే మాట్లాడిన నేను ఫోన్ చెప్పారు. నిన్న రాత్రి హత్య జరిగిన సమయంలో మీ ఆయన గారు బయటికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మీకు? మేము ఇద్దరం ఇంట్లో ఉన్నాం, ఆయన బయట తీసుకున్నది చూసుకుని నేను ఇంట్లో ఉన్నా. నిన్న పొద్దున ఎవరో వచ్చి పిలిచారంట, మేము పని మేము ఎందుకంటా ఎవరిలే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అయితే ఆ పని పోయినాక ఎవరో మీటింగ్ పెట్టాలా రాడికి ఏదో తెలుసుకొని డబ్బులు అంటే 5000 కట్టాలంట అని అంటే ఇది మనిషి పోలేదంట, ఒక్కడే ఇంట్లో పడుకోవాలన్నాను మేము పోలేదని చెప్పి పడుకుంటుందంట. పొద్దు మేము పని పోయి ఇచ్చినాను, మధ్యాహ్నం అన్నం తినేసాను, మేము పని పోయేసి మళ్ళీ నేను మధ్యాహ్నం మళ్ళీ పని పోయాను. నేను పని పోయి చీకటి పడి ఇంటికి వచ్చాక ఇంట్లోనే ఉండడు, చీకటి పడిన దాకా ఇంట్లోనే ఉండడు. చీకటి పడినాక మేమిద్దరం ఆయన మనసు ఉండి నేను వాళ్ళ ఇంట్లో ఉన్నా, మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుండే వరకు మన బయట తీసుకు మీద వచ్చింది, పిల్లడికి ఫోన్ చేస్తున్నాను, అబ్బాయి చేస్తున్నాడు, వాడంతా తెలుసుకుంటాను అంటున్నాడు.
వాడైతే నాకు సాయం చేస్తాడు అనుకుంటు నువ్వు మాట్లాడు నా పక్క. సరే నేనేం మాట్లాడలే, సరే అప్పు వచ్చినాకనే మాట్లాడుకుందిలే, నువ్వు మాత్రం ఇటువంటి బయటికి పోవాలి పాను అని పాను అని అంటే నేను ఇంట్లోకి వచ్చేసిన మన బీడీలో బీడీ తెచ్చిన అంటే నేను ఫ్యామిలీ నేను రెండు అడుగులు పెట్టాక అట్టు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి బొంకు కడుపు ఈ పక్క ఈ బొంకు కడు అట్టు మొలకొని ఉండి కానీ ఇట్టు పోయింది నేను మాత్రం చూడ ఇటు పోయిండు. అంత లెక్క నా కొడుకు వదిలించి వచ్చింది, వచ్చి నానాడు అంటే ఇప్పుడు అటు పోయిండ్రు అంట. అవునా మనవాడిని పంపించండి తాతని పిలుచుకోరా పని పోయే వరకు తాత రా అన్న మామ ఇచ్చిండు అని చెప్పిండు. చెప్పే వరకు వాళ్ళు ఇద్దరు గొడవ పడతారంట అప్పుడే అక్కడ. మన అమ్మమ్మ తాత ఇల్లు కొడతా ఉండు రా మామయ్య అని వాడో అమ్మ వారం నుంచి నేను నీళ్లు పోసుకోలేదు నీళ్ళు తోడంటే నీళ్ళు తోడని చిమ్ముడు పోసుకునేదంటే అవనవరా వదరా లింగి కొట్టుకొని పక్క తీసుకొని వెళ్ళింది. ఈ మీలింది నా కొడుకు వెళ్ళింది చంపేస్తున్నారు. మనుషులు ఉండరు కానీ ఎవరో దగ్గరికి పెట్టి నేను నా తమ్ముడు పోయి నాయన ఆయన చెప్పని పక్క తిప్పి అడ్డం పండుకున్నాను. పక్కకు చక్కగా పండబెట్టి సొక్కా ఎత్తిట్టు సొక్కా ఎత్తే తల్లుకే అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకేమో నాయన రా నాయన చచ్చిపోయిండు నాయన ఆడున్నాడు ఈ రకంగా ఉంటానని చెప్పే తల్లుకే అప్పుడు అందరి దగ్గరకు వచ్చి ఇంకే ఆడున్నాడు ఈ రకంగా పొడిచిండు మేము అసలు చూడలేదు చేతిలో కత్తి ఆ పిల్లోడు ఈ రకంగా చంపిండ్రు అన్యాయంగాను కత్తి చేతిలో ఉంటే మేమెందుకు చంపనిస్తాము ఎట్టి అట్ట పొడిచిండు కత్తితో అని చెప్పాను. అప్పుడు వచ్చి చూసిన వాళ్ళు అందరూ అప్పుడు దాకా అట్ట పొడిచింది కూడా చూడలే ఎవరు. నేను ఇంకా పొట్టలో ఏమన్నా పొడుచుంటాడేమో హాస్పిటల్లో తీసుకోబోతే సరే బతుకుతుందని మేము అనుకుని ఆడికి వెళ్ళినాము. ఆడికి పోయే తల్లికి పొట్టలో కాదు ఏం కాదు ఇక్కడ గుండెలు కాడి ఇట్టు పొడిచిండు లేవరు మొత్తం బయటికి అసలు పేగులతోటి కానిస్తుంది లోపల. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి